Hi friends, andariki namaskaram. Welcome to our channel Tech Tips by Shivaji. Today SSC MTS notification 2022 release chesindi. Staff selection committee varu multi national staff yokka notification 2022 March lo release chesarandi. 22 tarikhu release ayindi. Application kuda 22 nunchi start ayindi. Last date ipprinte April 30 varaku last date undandi. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో వేస్తున్నాను లింక్, చూడండి ఒకసారి. నోటిఫికేషన్ యొక్క వెబ్సైట్ నేమ్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. నోటిఫికేషన్ అఫీషియల్ సైట్ నేమ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకవేళ మీకు అవసరమైతే చూడండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్ నోటిఫికేషను. ఎగ్జామ్ లెవెల్ అయితే నేషనల్ లెవెల్ ఉంటుంది, డాట్ ఇండియా వైడ్ ఉంటుంది ఎగ్జామ్ లెవెల్ అనేది. ఎగ్జామ్ ఫ్రీక్వెన్సీ 1 ఇయర్కి ఒకసారి నోటిఫికేషన్ ఉంటుందండి. ఎగ్జామ్ కూడా ఏంటంటే 2 పార్ట్స్ ఉంటుందండి. పేపర్ 1 ఆన్లైన్, పేపర్ 2 ఆఫ్లైన్. ఎస్ఎస్సి పేపర్ 1 90 మినిట్స్లో ఉంటుందండి, పేపర్ 2 30 మినిట్స్లో ఉంటుంది. మీకు ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్ చూడాలనుకుంటే ssc.nic.inలో చూడండి. ఈ ఎస్ఎస్సి ఎంటెస్ట్కు 2 పార్ట్స్ ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దామండి. నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేశారంటే 22 మార్చి రిలీజ్ చేశారు. అప్లికేషన్ చార్జ్ కూడా 22 నుంచి స్టార్ట్ అయిందండి. ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే April 30 లాస్ట్ డేట్ అండి. పేమెంట్ చేయడం కూడా 30 ఏప్రిల్ లాస్ట్ డేట్. ఒకవేళ అప్లికేషన్ యొక్క స్టేటస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి జూలైలో అవుతుంది. అడ్మిట్ కార్డు కూడా జూలైలో రిలీజ్ అవుతుందండి. టైర్ 1 ఎగ్జామ్ అనేది మనకి జూలైలో ఉంటుందండి. టైర్ 2 ఎగ్జామ్కి, టైర్ 1 ఎగ్జామ్ అయిన తర్వాత మనకి వాడు డేట్ చేస్తారండి. ఏజ్ లిమిట్ అయితే 18 నుంచి 20 సంవత్సరాలు ఉండాలండి. అలాగే అందరికీ కేటగిరీ ప్రకారము ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళకి అయితే 13 ఇయర్స్, హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకసారి మీరు చూసుకొని ఎలిజిబిలిటీ చూసుకొని అప్లై చేసుకోండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ సెలక్షన్ ప్రాసెస్ చూద్దామని ఇప్పుడు మనం ఒకసారి. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎంపిక ప్రక్రియ 2 దశల ప్రక్రియ అండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ పేపర్ 1 రాత పరీక్ష, ఎస్ఎస్సి ఎంటీఎస్ పేపర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ అండి. పేపర్ 1 అనేది ఆన్లైన్లో ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఛాయిస్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రకారం ఉంటుందండి. అలాగే పేపర్ 2 అనేది లేదా ఏదైనా వేసవి రాయడం కానీ లేదా లెటర్ రైటింగ్ కానీ ఎస్ఆర్ రైటింగ్ కానీ ఉంటుందండి పేపర్ 2. పేపర్ 1 ప్రకారమే మీకు జాబ్ వస్తుందండి. పేపర్ 2 ఓన్లీ క్వాలిఫయింగ్ నేచర్ మాత్రమే, పేపర్ 1లో మాత్రం స్కోర్ ఎక్కువగా రావాలి. పేపర్ 2 ఓన్లీ క్వాలిఫయింగ్ నేచర్ మాత్రమే, పేపర్ 1లో మనకి ఎక్కువ స్కోర్ రాలేదు, మార్క్స్ అనేవి ఎక్కువ రావాలి. దాని మీద మీకు జాబ్ వస్తుందా లేదని పేపర్ 1 మీద ఆధారపడి ఉంటుందండి. ఎవరైనా పేపర్ 1 మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. పేపర్ 1 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ పేపర్ 1లో 4 విభాగాలు ఉంటాయండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ పరీక్ష వ్యవధి జనరల్ అభ్యర్థులకు 90 నిమిషాలు అండి, మరి హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 120 నిమిషాలు ఉంటుంది. పేపర్ 1 అనేది 4 మెథడ్స్లో ఉంటుంది, 4 పార్ట్స్గా డివైడ్ ఉంటుంది పేపర్ 1లోనే అండి. జనరల్ ఇంగ్లీషు 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ అండి, 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ కూడా 25 క్వశ్చన్స్ ఇస్తారండి, 25 మార్క్స్. మొత్తం ఈ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 90 మినిట్స్ ఉంటుంది. అదే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 120 మినిట్స్ ఉంటుందండి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్. మొత్తం 4 సెక్షన్స్గా ఇలా డివైడ్ చేశారండి. నార్మల్ పీపుల్కి అయితే 1.5 గంటలు ఉంటుంది, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 2 అవర్స్ ఉంటుందండి. మ్యాక్సిమం అందరూ పేపర్ 1 మీదే కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే పేపర్ 1లోనే స్కోర్ ఎక్కువ రావాలండి. పేపర్ 2 ఎస్ఆర్ రేటింగ్ అండ్ లెటర్ రేటింగ్ అండి. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ ఎంత టైంలో ఉండదంటే అరగంటలోనూ 50 మార్క్స్కి మీకు ఎస్ఐ రేటింగ్ కానీ లెటర్ రైటింగ్ అని రాయాలి. అదే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 40 మినిట్స్ ఉంటుందండి పేపర్ 2లో, అది ఆఫ్లైన్లో ఉంటుందండి. చూడండి పేపర్ 1 యొక్క సిలబస్ కూడా ఇక్కడ పెట్టాను, అది చూస్తే మీకు తెలుస్తుంది. పేపర్ 1 సిలబస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, 4 పార్ట్స్ యొక్క సిలబస్ పెట్టాను ఇక్కడ. అలాగే పేపర్ 2 అనేది ఓన్లీ క్వాలిఫయింగ్ నేచర్ మాత్రమే, ఇది పేపర్ 2 ఆఫ్లైన్లో ఉంటుందండి. అరగంటలో 50 మార్క్స్ ఉంటుంది, ఎస్ఆర్ రేటింగ్ ఒక లెటర్ రేటింగ్ ఉంటుంది పేపర్ 2లో. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 40 మినిట్స్లో ఎస్ఆర్ రేటింగ్ లెటర్ రేటింగ్ రాయాలండి. పేపర్ 2 యొక్క సిలబస్ చూడండి, ఎస్ఆర్ రేటింగ్ లెటర్ రేటింగ్ మీరు ప్రిపేర్ అయ్యాలి, ఓన్లీ ఇది క్వాలిఫయింగ్ మాత్రమే అండి. If you have liked my videos, please subscribe my channel and share, like, subscribe, Tech Tips by Shivaji. Thank you.